తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట తడి పొడి చెత్త వేరు చేసే జీవీఎంసీ కార్మికులు ఆందోళన బాటపడ్డారు. గత కొన్ని నెలలుగా బకాయిల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా విధులు నిర్వహిస్తుంటే వారి సమస్యలు పరిష్కారం చేయకపోవడం సరైంది కాదని అన్నారు. ఈ నేపథ్యంలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులంతా కూడా ఆందోళన బాటపడ్డారు. నేటికి 5 నెలలుగా జీతాలు లేవు. ఈ రోజే కాదు, ప్రతి సందర్భంలో కూడా కాంట్రాక్టుల బిల్లులు తీసుకోవడం, కార్మికుల జీతాలు ఇవ్వకపోవడం ఇది కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా 5 నెలల పాటు నేటికి బకాయి ఉంటే ఈ రోజు కూడా బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం చర్య తీసుకోవట్ల పాత కాంట్రాక్టర్ జీతాలు అగ్గొట్టి పోతే వాడిని గాలికి వదిలేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ని పెట్టారు. ఈ కొత్త కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు పని ఇవ్వకుండా వీళ్ళందరినీ బెదిరించి మీ జీతాలు తగ్గిస్తాం, ఇష్టమైతే పని చేయమని చెప్పేసి ఆయన కాంట్రాక్టర్ వదిలిపెట్టి పోయానని చెప్పి కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ పద్ధతి అడుగుతూ ఉన్నాం. కరోనా కాలం, ఈవేళ ట్రాన్స్పోర్ట్ లేదు, దూర ప్రాంతాల నుంచి వచ్చి అప్పులు చేసి మరి ఈవేళ ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి వాళ్ళు పనులు చేస్తూ ఉంటే ఈరోజు కార్మికుల్ని ఇబ్బంది పెట్టి పని చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ అంటే వాళ్ళు వస్తాడు రేపు పోతాడు. కాంట్రాక్ట్ వల్ల ఇబ్బంది కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఎస్ఎఫ్ఎల్ ద్వారా జీతాలు ఇవ్వాలని కూడా మేము కెనడా సందర్భంలో కమిషనర్ గారు తెలియజేశాం. అలా ఇచ్చిండి ఉంటే ఇవాళ ఈ కార్మికులకి ఇబ్బందులు ఉండవు. మరి కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకోకుండా జీతాలు ఇచ్చినవ్వకపోయినా వాళ్ళకి బిల్లులు చెల్లిస్తూ కార్మికులు పట్టించుకోకపోతే మరి వేళ కరోనా కాలంలో కూడా కన్నత్తలు చేయని పని చెత్త చెదారు వాళ్ళ ప్రాణాలు కూడా వడ్డి సరిగ్గా గ్లౌజులు ఇవ్వకపోయినా మాస్క్లు ఇవ్వకపోయినా సేఫ్టీ లేకపోయినా మరి సొంత డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెట్టి పనిచేస్తే కార్మికులకు ఉన్నటువంటి గౌరవ విధానాన్ని అడుగుతూ ఉన్నాం. మరి ఆ కుటుంబాలు ఆకలి సాగులు చేస్తూ ఉంటే దానికి ఎవరు బాధ్యులు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎప్పటికైనా కమిషనర్ గారు స్పందించి తక్షణం కార్మిక ప్రభుత్వం బకాయి జీతాలు ఇవ్వాలని, ఇవ్వకపోతే వచ్చే పరిణామాలకి పూర్తి బాధ్యత ఖచ్చితంగా మున్సిపల్ అధికారులదే అని చెప్పేసి మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను.